పేరు డాక్టర్ టి రాజశేఖర్. నేను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య పరిశోధనా సంస్థలో రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగుల శిక్షణార్థం నిర్వహిస్తున్నటువంటి శ్వేత శిక్షణా తరగతుల్లో ఆధ్యాత్మిక విషయాలను ప్రబోధిస్తున్నాను. నేను ఈ రాజరత్న హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు ITAP 2023లో ఉత్తమ ఉపాధ్యాయునిగా నన్ను ఎంపిక చేయడం పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఆ యాజమాన్యానికి తదితర సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా వ్యక్తిగత పరిచయం విషయానికి వస్తే, నేను 1985 మే 2 చిత్తూరు జిల్లా దామల్ చెరువు గ్రామంలో కొమ్మేపల్లి అనే గ్రామంలో జన్మించాను. మా తల్లిదండ్రుల పేర్లు సిద్ధయ్య, పాపమ్మ. నేను నా ప్రాథమిక విద్య మొత్తం మా స్వగ్రామంలోనే జరిగింది. ఆ తర్వాత నేను డిగ్రీ శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కాలేజ్ తిరుపతిలో పూర్తి చేశాను. అలాగే ఎంఏ తెలుగు కోసం యోగి వేమన విశ్వవిద్యాలయం కడపలో ఎంఏ పూర్తి చేశాను. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య పరిశోధన సంస్థలో తుమురాడ పాపకవి కాలిందీ కళ్యాణం పరిశీలన అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి 2014 పిహెచ్డి అవార్డు అందుకున్నాను. ఆ తర్వాత భాష్యం విద్యా సంస్థల్లో కొన్ని రోజులు టీచర్గా పనిచేశాను. అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాకాలలో కూడా నేను ఉపాధ్యాయ వృత్తిలో కొన్ని రోజులు పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ప్రాచ్య పరిశోధన సంస్థలోనే నేను రీసెర్చ్ అసిస్టెంట్గా చేరాను. కొద్ది రోజులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి వాంగ్మయ పీఠంలో ప్రాజెక్ట్ ఆఫీసర్గా కూడా పనిచేశాను. ప్రాచ్య పరిశోధన సంస్థలో రీసెర్చ్ అసిస్టెంట్గా చేరిన తరువాత నా ప్రతిభను గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్వేత శిక్షణా తరగతుల్లో ఉద్యోగుల శిక్షణ ఇవ్వడానికి నన్ను ఎంపిక చేసుకొని దాదాపు 1.5 నుంచి అక్కడ తరగతులు బోధిస్తున్నాను. అంతేకాకుండా నేను నా రచనల విషయానికి వస్తే, తుమురాడ పాపకవి కాలిందీ కళ్యాణం అనే సిద్ధాంత గ్రంథాన్ని రచించాను. ఆ తర్వాత స్వర్ణముఖి అనే వ్యాస సంపుటిని కూడా నేను రచించాను. అలాగే మా ప్రాచ్య పరిశోధన సంస్థలో అమూల్యమైన అముద్రితంగా ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలను తీసుకొని అందులో 2 పరిష్కరించి పీఠికలు రచించడం జరిగింది. అవి కూడా ముద్రణా దశల్లో ఉన్నాయని తెలియజేస్తున్నాను. అవి అమలాపురం సన్యాసి కవి రచించినటువంటి శివశతకం 1, అలాగే నిడదవోలు శంకర కవి రచించినటువంటి అర్హర శంభో శతకం 1. అలాగే నేను 30కి పైగా వివిధ జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణ చేశాను. అలాగే 15 వ్యాసాలు నావి వివిధ పత్రికల్లో, సాహిత్య పత్రికల్లో, జర్నల్స్లోనూ ముద్రించబడినాయని తెలియజేస్తున్నాను. 1 రేడియో ప్రసంగం కూడా చేశాను. అలాగే ఈ యొక్క ప్రాచీన లిపులు చదవడం, ప్రూఫ్ రీడింగ్ చేయడం, ఈ ఆధ్యాత్మిక విషయాలపైన తిరుమల తిరుపతి దేవస్థానం వారి శిక్షణ కార్యక్రమాల్లో బోధించడం, ఇవి నా ప్రధానమైనటువంటి బయోగ్రఫీగా తెలియజేస్తున్నాను.